మన యొక్క పోలీస్ కుటుంబాలకు, అలాగే హోంగార్డ్ సమస్య కుటుంబాలకు కూడా ఉచితంగా అందరూ కూడా హెల్త్ చెకప్ చేయించాలని చెప్పి మేడం గారి ఉద్దేశంతో ఈ యొక్క ప్రసారం జరిగింది. మేడం గారిని ఆ రకంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము రూపొందిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం గురించి ముందుగా మరి పరిశీలిస్తూ గానీ ఒక రెండు నిమిషాలు మనసు ఇప్పుడు ఇది దీన్ని మనం ఈజీగా తీసుకోకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు మన ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్స్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ అంతా మనకు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా 3 రోజులు పడుతుంది. ఒకరోజు ఇక్కడ నుంచి పోవాలా, ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకోవాలి, నెక్స్ట్ డే పోయి మనం సర్జరీ కోసం లేకుంటే డాక్టర్ గారిని కలవాలనుకుంటే మనకు 2 నిమిషాల టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత వర్క్స్తో లింకప్ అయిపోయి వేరే పని మీద తొందరగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు మనకు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా టైం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమంటారు మనం చేయాల్సిన పని ఏం లేదు. మన డాక్టర్ గారి దగ్గర కూర్చుంటే మనకి ఏం ప్రాబ్లం అవ్వదు, డాక్టర్ గారిని చెప్పిస్తారు కాబట్టి అది తర్వాత మన ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం కూడా దశ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్ కానీ ఇక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మెడికల్ అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నట్టయితేనే మెంటల్గా ఫిట్ ఉంటారు, మెంటల్గా ఫిట్ ఉన్నట్టయితే మనకు డిపార్ట్మెంట్కి మీరు సర్వీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫిజికల్ ఫిట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ మెడికల్ చెకప్ చేయించుకోండి. ఒక ప్రాబ్లం ఉన్నట్టయితే మనకు ఇప్పటివరకు మనం ఆరోగ్యంగానే ఉన్నాం అనుకున్నా కానీ ఒక్కొక్కసారి తెలియకుండా కొన్ని అంతర్గతంగా ఉన్నటువంటి ఏవైతే అనారోగ్యకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయో మనం బయటకు వెళ్తాయి. కాబట్టి అందరూ కూడా చెకప్ చేయించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటారని చెప్పండి. అట్లేగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చేసి అందరితో చెకప్ చేయించుకొని అందరి ఆరోగ్యం మంచిగా కాపాడుకుంటారని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన డాక్టర్ గారు ఎవరైనా మాట్లాడినట్టయితే నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ 6 నెలల నుంచి అనుబంధం ఉన్నదండి. నేను హైదరాబాద్లో కమిషనర్ ఆఫీస్ క్లినిక్ నేనే చూస్తాను అక్కడ. సో నాకు 6 మంత్స్ నుంచి డిపార్ట్మెంట్ బాగానే పరిచయము. సో యశోదారంలో బిజీగానే ఉంటాము, అది సార్ చెప్పినట్టు కరెక్టే. కానీ మేము మీ డిపార్ట్మెంట్కి మేము మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఎవరు బాగుపోయినా హైదరాబాద్లో ప్రత్యేకంగా మీ మీద ఇంట్రెస్ట్ తీసుకుని మీ ట్రీట్మెంట్ చేపిస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. అలాగే ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుని మరి మనకు అలాగే కార్డియాలజీ డాక్టర్ ఉన్నారు, నేను బొక్క డాక్టర్ని, అలాగే ఫిజిషియన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు. సో అందరికీ చూపించుకుని అందరూ హెల్ప్కి వెళ్ళాలని ఎస్పీ మేడంకి ఇస్తాను. మార్నింగ్ నుంచి మనకు ఇంటి వరకు ఉంటుందండి కాబట్టి ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా మీ యొక్క ఫ్యామిలీస్ని ఇతర మీ యొక్క మన యొక్క పోలీస్ ఫ్యామిలీస్ అందరూ మీరు తీసుకుని రావచ్చు. మీ ఫ్యామిలీ అంటే కేవలం వైఫ్ అసలే కాదు, మీ యొక్క అమ్మానాలను కూడా మీరు తీసుకొని రావచ్చు. ఇప్పుడు మన జిల్లా ఎస్పీ మేడం గారిని ఈ యొక్క మెడికల్ క్యాంప్ జగిత్యాల జిల్లా పోలీస్ సిబ్బందికి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్స్ వారికి మనకి వారి అడ్వైస్ అండ్ సేవలు అందించడానికి వచ్చిన డాక్టర్స్ డాక్టర్ న్యూటన్, డాక్టర్ హృదయ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు, డాక్టర్ గణేష్. మనము ఇంతకు ముందు ఒకసారి ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్లో సమ్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, టెస్ట్లకి డబ్బులు కట్టాలి అండ్ మనకి మంచి సలహా ఇస్తారా లేదా అనే నమ్మకం కూడా ఉండదు. అండ్ అంత కష్టపడినప్పుడు మనం ఏదైనా పెద్ద సమస్య ఉంటేనే వెళ్దాం కానీ ఎప్పుడు కూడా స్క్రీనింగ్ టెస్ట్లకి వెళ్ళము. అంటే ముందుగానే సమస్యని పసిగట్టడము, దానికి సంబంధించిన జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలి అని ముందుగా దాని మీద దృష్టి పెట్టడం అన్నది జరగదు. అందరూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో వాటిల్లో బిజీగా ఉంటారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఇవాళ కూడా మన మెట్పల్లి సబ్ డివిజన్ సిబ్బంది అంతా అక్కడ ఒక వర్క్లో ఉన్నారు. హోప్ఫుల్లీ వాళ్ళందరూ మధ్యాహ్నంకి దే విల్ జాయిన్ 1 సబ్ డివిజన్ ఫోర్స్. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏమిటంటే
ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా తీసుకొని రాకపోయి ఉంటే డ్యూరింగ్ ద డే వస్తారు, ప్లీజ్ కాల్ దెమ్. మీ తల్లిదండ్రులను తీసుకుని రండి, మీ స్పౌజెస్, మీ పిల్లలు ఎవరినైనా సరే. ఎందుకంటే జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, కొంతమంది పిల్లలకి చాలా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఆస్తమా కావచ్చు, జనరల్ హెల్త్ ఇష్యూస్, సిక్నెస్ అని ఉండొచ్చు, ఆర్ మహిళలకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళని కూడా హార్ట్ రిలేటెడ్ చెకప్ అనేది కంటిన్యూస్గా చేయించుకోవాలి. మన ఆరోగ్య భద్రత భాగంగా వాళ్ళని మనం యాన్యువల్ హెల్త్ చెకప్కి పంపించడం జరుగుతుంది, కానీ అది కూడా అందరూ వెళ్ళట్లేదు. సో ఇటువంటి కార్యక్రమాన్ని మనం సరిగ్గా వినియోగించుకుని మనకి ఏదైనా సరే పెద్ద ఇష్యూ లేకపోవచ్చు, బట్ స్క్రీనింగ్, అర్లీ డిటెక్షన్ అన్నది ఉండాలి. దానికి సంబంధించి ముందు నుంచి మనం జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ మన దగ్గరికి వచ్చిన ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ప్రీవియస్లీ వి హ్యాడ్ అ రిప్రజెంటేషన్, వాళ్ళకి చెకప్ అన్నది రొటీన్గా జరగడం ఇబ్బంది అవుతుంది అని. సో మన ఎవరైనా సరే మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి డిస్ట్రెస్లో ఉన్నవాళ్ళు కానివ్వచ్చు, ఇంకేదైనా అవసరం ఉన్నవాళ్ళు కానివ్వచ్చు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. సో మన జిల్లాలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు కొంతమంది, వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ అవసరం ఉన్నాయి అంటే వీ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ యాజ్ వెల్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆన్ దేర్ బిహాఫ్ యాజ్ వెల్, ఎందుకంటే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఆర్థో రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అని. వాళ్ళకి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపడానికి అంత సపోర్ట్ లేదని ప్రీవియస్లీ మాకు చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్. సో ఎక్కువ సమయం వృధా చేయకుండా వీ విల్ స్టార్ట్ అవర్ మెడికల్ క్యాంప్. అండ్ డ్యూరింగ్ ద డే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రశాంత్ గారు, వినయ్ గారు కూడా ఈ సందర్భంగా